అందరికీ నమస్కారం వారం వారం మీకు నేను సమర్పించే ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ తొంభై నాలుగవ ఎపిసోడ్లో ఉన్నాం ముందుగా మనం ఒక చిన్న కథ చెప్పుకుంటాం ఆ కథ చెప్పుకునే ముందు మనం ఎన్నోసార్లు విన్న విన్నమాట కొన్నిసార్లు మనం కూడా అన్నమాట శివార్పణం అని గుర్తు చేసుకుంటాం ఏమిటి ఆ శివార్పణం శివుడికి అర్పించుకోవడం శివార్పణం ఎందుకు ఆ శివార్పణం అలా శివార్పణం అనేటువంటి ప్రక్రియ ఆ సాధన ఆ అభ్యాసం ఏమిటి దాని ఫలితాలేమిటి అనేటువంటి విషయాల గురించి మనకి ఖచ్చితంగా రకరకాల ఆలోచనలు కలుగుతాయి వాటన్నిటి గురించి కాస్త వివరంగా తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుంటాం మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో సముద్ర తీరంలో నాగపట్నం అనే ఒక ఊరుంది తమ భాష పట్ల సంస్కృతి పట్ల సంప్రదాయాల పట్ల ఆ భాషకి సంబంధించినటువంటి యాస పట్ల ఎక్కువగా మక్కువ ఉండేటువంటి తమిళ సోదరులు నాగపట్నం అనరు నాగపట్టినం అంటారు తమ ఐడెంటిటీని వాళ్ళు అలా నిలుపుకుంటూ ఉంటారు ఆ నాగపట్నం అనేటువంటి ఊళ్ళో సముద్ర తీరం అవడం వల్ల చేపలు పట్టుకునేటువంటి జాలరి కుటుంబాలు చాలా ఉంటాయి ఒకప్పుడు అటువంటి జాలరి కుటుంబాల్లో ఉండేటువంటి ఒక జాలరి మహాశివభక్తుడు శివుడంటే పంచప్రాణాలు ప్రాణాల కంటే ఎక్కువ శివుడంటే ఆయనకి ఆ జాలరి వాడి పేరుతో ఇప్పటికి కూడా నాగపట్నంలో సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు ఇంతకీ ఆ జాలరి ఏం చేసేవాడు జాలర ఏం చేస్తాడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతాడు అది వాళ్ల దినచర్య కదా అలా అతను అతనితో పాటు అతని అరుచెరుడు అందరూ కలిసి వెళ్లి చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టడం అనేది జాలరి కుటుంబాలలో ఉండేటువంటి మామూలు పద్ధతి అయితే ఈ జాలరి ప్రత్యేకత ఏమిటి అని మనకు ఆలోచన కలిగితే ఏమిటా ప్రత్యేకత ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్ళి అలా పట్టుకుంటున్నప్పుడు దొరికినటువంటి మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు మిగిలినవన్నీ తీసుకొచ్చుకునేవాడు అమ్ముకునేవాడు జీవించేవాడు జీవనోపాధి పొందుతుండేవాడు అదంతా మామూలే షరా మనం ఆ రోజుల్లో ఆ జాలరే కాదు అనేక హోటల్సు తదితర చోట్ల ఏదైనా ఒక ఇడ్లీనో ఒక తినుబండారాన్నో ఒక ఆహార పదార్థాన్నో మొదటిది దేవుడికి నివేదనలాగా దేవుడి కోసం పక్కనుంచి ఆ తర్వాత వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అది నాడైనా నేడైనా ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వాడుక అతను భక్తి తప్ప ఇంకేమీ ఎరగనటువంటి ఆ జాలరీ చేసేదంతా ఎప్పుడు శివార్పణం మనస్ఫూర్తిగా శివార్పణం అని అనగలిగితే అలా అన్నటువంటి ఆ మాట పరమశివుడికి పరమానందం కలిగిస్తుంది శివ భక్తి శివ ప్రేమ శివార్పణం ఇటువంటివన్నీ ఆ విధంగానే వచ్చాయి వాడుకలోకి మన జాలరి దగ్గరికి వెళ్తాం మళ్ళీ అతను చేపలు పట్టుకునేవాడు అనుకున్నాం కదా అతను ఆ జాలరి జాతి వాళ్ళందరికీ నాయకుడు ఆ నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళంతా అదే వింటూ ఒక కట్టుబాటుగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఆయనలాగే వాళ్ళు కూడా ఆ మొదటి చేపని వదిలేసి తక్కిన చేపలను ఇంటికి తెచ్చుకోవటం అనేటువంటిది చేస్తూ జీవితం సాగిస్తూ ఉన్నారు ఏం దౌర్భాగ్యమో రోజులన్నీ ఒకే మాదిరిగా సాఫీగా ఉండవు కదా జీవితంలో ఉన్నట్లుండి కొంతకాలం పాటు అసలు చేపలు పడటం లేదు ఎంత సముద్రంలోకి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా కూడా చేపలు పడటం లేదు దరిద్రం దాపురించింది ఉన్న నిలవలన్నీ భోజనాలకి కుటుంబ పోషణలకి అయిపోయి చివరికి తిండికి సైతం కటకటలాడేటువంటి పరిస్థితులు దాపరించాయి అందరి ఇళ్లల్లో అదే పరిస్థితి పొయ్యి వెలగటం లేదు తిండి దొరకటం లేదు అటువంటి తరుణంలో ఒకసారి అందరూ మళ్లీ వెళ్ళి గుంపుగా వెళ్లి వల లేదో ఈ పెద్ద ఆయన అదే మన జాలరి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వల వేయగానే వలలో చాలా బరువుగా పడింది ఏమిటో అందరికీ ఆశ్చర్యం ఒకవైపు సంతోషం ఇన్నాళ్లకి మళ్లీ మనకి దొరికాయి చేపలు అని తీరా చూసేటప్పటికి అంతవరకు ఎవ్వరూ జన్మలో కని విని చూడని ఎరుగనటువంటి ఒక పెద్ద చేప వచ్చింది బంగారు రంగు పులుసులతో రత్నాలు తాపడం చేసినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉంది ఆ చేప అతి కష్టం మీద ఎంతో కష్టపడి అందరూ కలిసి ఆ పెద్ద చేపని పడవ మీదకి తీసుకొచ్చారు అందరి మనసుల్లో ఒకటే ఆలోచన ఈ చేపని గాని తీసుకెళ్లి రాజుగారికి ఇస్తే ఎంత సంపదిస్తాడో ఆయన లేదా ఎవరికమ్ముకున్నా కూడా జన్మంతా బాగుపడేలాగా డబ్బులు వస్తాయి ఇలా ఇక మళ్లీ చేపలు పట్టుకునే అవసరం కూడా లేకుండా హాయిగా జీవించవచ్చు ఇలా రకరకాల ఆలోచనలు అందరి మనసుల్లో సుడులు తిరగసాగాయి అయితే వాళ్ళకి తమ నాయకుడైనటువంటి మన జాలరివాడి అలవాటు తెలుసు కదా మొదటి చేపని శివార్పణం అని మళ్ళీ సముద్రంలో వేసేయటం పోని దీంతో పాటు ఇంకా వేరే చేపలు వచ్చాయా అంటే ఒక చేప ఉంచుకొని ఒక చేపను పడేసి మా చేపలు తీసుకోవచ్చు కానీ ఈయనకు వచ్చింది ఒకటే చేపవాడు మన మనందరికి కలిపి అందరికి ఒకటే భయం పట్టుకుంది ఆయన అలవాటు తెలుసు కదా శివార్పణం అలవాటు నాయకుడు వద్దు అనలేరు బిక్కు బిక్కుమంటూ ఎవరి కాళ్ళు అలా భయపడుతూ ఉండిపోయారు మన జాలరీ తన అలవాటుని తన భక్తిని తన సాధనని ఏమాత్రం మార్చుకోకుండా వచ్చినటువంటి ఒకే ఒక్క చేపని ఆ బంగారు చేపని ఆ వెరీ వెరీ స్పెషల్ చేపని మళ్ళీ సముద్రంలో వదిలేశాడు ఆయన ఏమాలోచించాడు ఇన్నాళ్ళు తిండి లేదే ఇన్నేళ్లకి మళ్ళీ ఇన్నాళ్లకి మంచి చేప దొరికింది హాయిగా అందరికి తిండి దొరికింది అని ఆలోచించలా నిత్యం శివార్పణం అంటూ సముద్రంలోకి ఒక చేపని వదులటానికి ఒక్క చేప కూడా ఇన్నాళ్ళు దొరకలేదు ఇంతకాలం మామూలు చేపలిస్తే ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి చేప దొరికింది ఆ చేపని నేను శివార్పణం అంటూ సముద్రంలో వదిలేసేటువంటి అదృష్టం దక్కింది నాకు అని పొలకించిపోయింది ఆ జాలరి హృదయం ఒళ్లంతా పులకించిపోయింది కళ్ళ నిండా ఆనందాశ్రువులు రాలుతున్నాయి పైకి తీసాడా చేపని వీళ్ళకి భయం వేసి కాళ్లు పట్టుకున్నారు అందరూ నాయక నాయక ఒక్క చేప ఇన్నాళ్లకి దొరికింది బ్రహ్మాండమైన చేప దీంతో మనం హాయిగా బతకొచ్చు అని ప్రాధేయపడ్డారు రకరకాలుగా బ్రతిమాలుకున్నారు మన జాలరి నాయకుడు వింటాడా భక్తుడాయే అందరికీ అందరి మాటల్ని పక్కన పెట్టేసి ఆయన మళ్ళీ శివార్పణం అంటూ ఆ చేపని సముద్రంలో వేసేశాడు అప్పుడు జరిగింది ఒక అద్భుతం వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా కనిపించింది ఆ కాంతి పుంజం మధ్యలో వృషభ వాహనం మీద ఎక్కినటువంటి పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు వచ్చాడు సంతోషించాను మీ భక్తికి నీ నిష్ఠకి నేను పులకించిపోయాను అందుకే కదలి వచ్చాను అని అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్లకి మోక్షాన్ని ప్రసాదించాడు అనేక చోట్ల ముఖ్యంగా మన భారతదేశంలో ఇటువంటి సంఘటనలు ఒకప్పుడు జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయా స్థల పురాణాలలో ఆయా ఓళ్లల్లో ఉండేటువంటి వృద్ధులు మనకి చెబుతూ ఉంటారు దీనిలో ఒక చిన్న సారాంశం ఉంది ఒక భక్తుడిని అంటిపెట్టుకుంటే చాలు ఆ భక్తుడితో పాటు మనం కూడా తరించిపోతాము స్వయం తీర్త్వా పరాన్ తారయతి అంటే అటువంటి మహాభక్తుడు తను తరించటమే కాకుండా ఎందరినో తరింపజేస్తాడు అది ఆ భగవద్భక్తికి ఉన్నటువంటి విలువ ఆ భగవద్భక్తి వలన లభించేటువంటి మహాప్రసాదం మహా గొప్ప సత్ఫలితం అనే విషయాన్ని ధ్రువీకరించేటువంటి ఈ కథ మనకి చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఒళ్లంతా గగుర్పాటు కలిగించేలాగాను ఉంటుంది ఆ జాలరి భక్తుడి పేరుతో ఇప్పటికి కూడా నాగపట్నంలో ఉత్సవం జరుగుతూ ఉంటుంది అక్కడ సమీపంలో ఉన్నటువంటి శివుడు ఉత్సవమూర్తిగా వస్తాడు ఆ జాలరి వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ఉత్సవంలో మన భారతదేశంలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ దృష్టితో ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టితో వెతికితే తిరిగితే భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు గురించి మనం వెతికితే ఎన్నో లభ్యమవుతుంటాయి ఇంకో మాట ఈ కథని బట్టి మనకి తెలిసేదేంటి శివార్పణం కథని బట్టి చిత్తశుద్ధితో శివుడికి అర్పణం అనేటువంటి భక్తి భావనని గనక మనం పదిలంగా మనసులో ఉంచుకుంటే భగవంతుడు మోక్షం ప్రసాదిస్తాడు మన దగ్గర కొంచెమే కదా ఉంది ఆ కొంచెం భగవంతుడికి ఎలా ఇవ్వడం అనేటువంటి మీమాంస చెందుతూ ఉంటారు అనేక మంది మళ్ళీ మనకెలాగా అని ఆలోచిస్తుంటారు భయం బాధ దిగులు చింత దీంతో ఉంటారు కాదు అర్పణ అనేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియకి సిద్ధంగా ఉన్నవాడికి సర్వం లభిస్తాయి సర్వం సిద్ధిస్తాయి మన పాత కాలంలో పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం తిన్నది మట్టి పాలు మనం ఇతరులకి పెట్టింది మన పాలు అనేటువంటి ఒక మామూలు సామెత రూపంలో ఒక చక్కటి జీవన సూత్రాన్ని చెప్పారు మన పెద్దవాళ్ళు కాబట్టి అర్పించేదే మనది దాచుకున్నది కాదు అది ఎవడిదో అవుతుంది మన తర్వాత అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూత్రాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇలాంటి కొసమెరుపులో ఈ కథకు సంబంధించినటువంటి పదం శివార్పణం తీసుకుంటాం శివ అర్పణం అన్నామే శివుడికి సమర్పణం చేసుకునే శివార్పణం అన్నామే శివుడంటే ఎవరు కళ్యాణ స్వరూపుడు అందరికీ సర్వశుభాలు ప్రసాదించేటువంటి స్వామి ఆయన్ని సాంబ అంటాం మనం సాంబ సదాశివ అంటాం కదా ఆ సాంబ అనేటువంటి పదం మనం ఎన్నోసార్లు వినుంటామే ఏమిటా సాంబ అంటే ప్లస్ అంబ సాంబ అంటే అమ్మతో పాటు కలిసి ఉన్నటువంటి ఆయన అమ్మవారితో పాటు కలిసి ఉన్నటువంటి ఆయన ఆయన సాంబుడు సాంబ సాంబ అని మనం ఎన్నోసార్లు వింటాం కానీ ఈ సాంబ అంటే ఏమిటి అనేటువంటి విషయం పట్ల మన దృష్టి సాధారణంగా పోదు సా అంబ సాంబ సాక్షాత్తు అమ్మవారితో సమేతంగా ఉండేటువంటి స్వామి సాంబుడు మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకునేంత వరకు సెలవు సేల్ లవ్ మీ ఆలపాటి